యా పహల్గాంకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి వచ్చేసి మనము మెయిన్ ఏంటంటే మనకి ఇది బాయిసరన్ వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్ అంటారండి. దానికి వెళ్ళాలంటే కనుక గుర్రాల మీద వెళ్ళాలి. ఇక్కడ మనకు వేరే రూట్ ఉండదు. ఈ గుర్రాల మీద వెళ్ళాలి, ఒక అడ్వెంచరస్ ట్రిప్, చాలా అడ్వెంచరస్ ట్రిప్ చెప్తున్నాను. కొంచెం ఏదన్నా అంటే మీకు చిన్నపిల్లలు అది ఉంటే కనుక కొంచెం అంటే ఆలోచించి వెళ్ళండి. మేమైతే ధైర్యం చేసి వెళ్ళిపోయాం కానీ కానొక చోట కొంచెం భయం వేసింది కూడా మాకు. బట్ ఈ గుర్రాలు అన్నీ కూడా వెల్ ట్రైన్డ్ ఉంటాయి. ఈ వీడియోలో మేము చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను మీకు. ఎట్లా అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే అసలు ఈ గుర్రాలు ఎంత కాస్ట్ పడతాయి, మనం వాళ్ళు ఏమేమి చెప్తారు, మనకు ఏం చూపిస్తామని చెప్తారు, ఏంటి, ఓకే, ఇవన్నీ అసలు ఈ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మనకు మినీ స్విట్జర్లాండ్ అనేది మనం ఎక్కడో బోనక్కర్లేదు, మన స్విట్జర్లాండ్ బోక్కర్లేదు, ఇక్కడ నుంచి చూస్తే చాలు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే గుర్రానికి ఇంత అని చెప్పి చార్జ్ చేస్తారండి. అక్కడ మీకు కింద మీరు ఒక పార్కింగ్ దగ్గర ఆగిపోతాం. మనం పార్కింగ్ దగ్గర ఆగినాక అక్కడి నుంచి మనం గుర్రాలకు వచ్చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ చాలామంది తిరుగుతుంటారు, ఎంత ఎంత తీసుకోవాలని చెప్పేసి అక్కడ మీకు ఒక పెద్ద బోర్డు పెట్టేసి ఉంటారు. బోర్డు పెట్టేసి ఇది ఒక బాయిసరన్ వ్యాలీ, ఇది వచ్చి మినీ స్విట్జర్లాండ్, ఇది వచ్చేసి కాశ్మీర్ వ్యాలీ, ఇట్లా ఒక 6 to 8 ప్లేసెస్ పెట్టింటారు అనమాట. మీరు వాళ్ళు వచ్చేసి మేము నీకు ఒక 3 పాయింట్ చూపిస్తా, 4 పాయింట్ చూపిస్తా, ఎంత అవసరం లేదు, ఒకే ఒక పాయింట్ అడగండి, బాయిసరన్ వ్యాలీ వెళ్ళాలని అడగండి. ఏమంటే ఆ బాయిసరన్ వ్యాలీ వెళ్ళేటప్పుడు మీకు ఈ 3-4 పాయింట్స్ తగులుతాయి. అక్కడ చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి మనం అది ఇది ఏదో అనుకుంటాం అనమాట. అది టాప్ పాయింట్, అది బాయిసరన్ వ్యాలీ అనేది. అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఈ గుర్రాలను మాట్లాడుకుంటాం మనం. ఈ గుర్రాలు ఏంటరా అంటే మనకు ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే మనకు వాడు ఒక్కొక్క గుర్రము 3,500, 4,000 అలా చెప్తారు. బట్ మీరు 2,000, 2,200 లోపలే మాట్లాడుకోవచ్చు. ఇది చాలా అడ్వెంచరస్ ట్రిప్, మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఒక్కొక్కరికి 2,000 లోపల మామూలుగా మాట్లాడుకోండి, వాళ్ళు తీసుకెళ్తారు, చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు మనకు. అక్కడ పెద్ద పెద్ద లోయలు పైనుంచి కిందికి చూస్తే కానీ ఆల్టిట్యూడ్ హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. దారిలో వెళ్ళేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఇంకా బాగా బురద అంతా కూడా ఉండే. నాది గుర్రం అయితే కొంచెము హైండ్ లెగ్ కొంచెం మిస్ చేసేసింది, కిందికి వెళ్ళిపోయింది. బట్ అదేంటంటే మళ్ళీ ఇమీడియట్గా పికప్ చేసుకుంది, అది లైన్లోకి వచ్చేసింది. సో మీకు ఈ దారి పొడవున ఇలా ఉంటుంది. పైకి వెళ్ళినాక ఇదిగోండి, ఇదే మినీ స్విట్జర్లాండ్ అని చెప్పేసి చెప్పాను కదండి, బాయిసరన్ వ్యాలీ ఇదే. మనకి బాయిసరన్ వ్యాలీ ఏంటంటే ఇక్కడ మనకు లోపలంతా ఒక పెద్ద గ్రీనరీ, మనకి ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి అన్నమాట మొత్తము. ఈ దీనికి ప్రతి చోట ఒక చిన్న ఎంట్రన్స్ ఫీ అనేది అవి ఇవి ఉంటాయన్నమాట. మీకు ఈ లోపల వచ్చేసి చూసారా, ఇవంతా చాలా బాగుంటుంది, అసలు బ్యూటిఫుల్ లొకేషన్. ఏదైనా కొంచెం ఫోటోగ్రఫీ అలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కంపల్సరీగా ఈ స్పాట్కి వెళ్ళి మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఇది జిప్ లైన్ ఉంటుంది అక్కడ మనకు, లాంగెస్ట్ జిప్ లైన్ మనకు ఆ పై నుంచి కింద వరకు ఉంటుంది. ఇది నేను, మా బావ, నా మేనకోడలు చేసేసాం అనమాట. ఇది ఈ బాయిసరన్ వ్యాలీలో మీరు వెళ్ళేటప్పుడు చెప్తున్నాం అంటే అడ్వెంచరస్ ట్రిప్ అంటే అడ్వెంచరస్ ట్రిప్పే. మళ్ళీ మీరు పొరపాటు అయింది అది ఇది అనుకుంటే మాత్రం కుదరదు అనమాట, చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఒకటి చెప్తున్నాను, గుర్రాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కొక్క గుర్రము 250 కేజీస్ వరకు మోస్తుందని చెప్పి చెప్తారనమాట. మనకు అక్కడ అంటే ట్రైన్డ్ గుర్రాలే ఉంటాయన్నమాట, బట్ భయపడదు. కానీ కొందరు ఏంటంటే తక్కువకు వస్తాము, వచ్చేసే ఇబ్బంది లేదు, 1,000, 1,200 చెప్తారు. బట్ డోంట్ గో ఫర్ దట్. వాళ్ళు ఏంటంటే ఇంకా ఫుల్లీ ట్రైన్డ్ కాకుండా ఈ చిన్న పోనీస్ కూడా తీసుకొని వస్తుంటారు. అవి అంత ట్రైన్డ్ కాదు, అవి దట్టు అంత వెయిట్ కూడా మొయ్యలేవు. ఈ గుర్రాలన్నీ కూడా ఒక వాటికంటూ ఒక సపరేట్ దారి ఉంటుందండి. అంటే వాడు తీసుకెళ్తుంటాడు కదా, అవి ఆలోచించుకుంటూ వెళ్తాయి అనమాట. మనం మామూలుగా నడుస్తే కూడా ఆ ఏరియాలో మనం అలా నడవలేం, అవి చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తాయి. బట్ మనం ఏంటంటే మనం బిలీవ్ చేయొచ్చండి గుర్రాలని వరకు, నిజంగా చెప్తున్నాను. చాలా హ్యాపీగా తీసుకెళ్ళి తీసుకొచ్చానమాట. పిల్లలందరూ కూడా మేము భయపడ్డాం, కానీ పిల్లలు ఫస్ట్ నా కొడుకుని, నా చిన్న మేన కొడుకుని ఇద్దరు గుర్రంలో కూర్చోబెట్టారు. తర్వాత నేను, మా బావ, మా అక్క ఒక సపరేట్ గుర్రం, నా పెద్ద మేన కొడుకు సపరేట్ గుర్రం, నా వైఫ్, చిన్నబాబు వచ్చేసి వాళ్ళిద్దరికి ఒక గుర్రం ఇచ్చారు. సో గుర్రాలు పట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, వాడు చెప్తూ ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ వినండి. గుర్రం పైకి వెళ్ళేటప్పుడు వచ్చేసి ముందు కొంగాలి, కింది దిగేటప్పుడు వెనక్కి వెళ్ళాలి, ఇవి చెప్తుంటాడు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా వినండి. పెహల్గాంలో మనకు అసలు ఈ పెహల్గాం అనే పేరు ఎందుకు వస్తుందంటే ఆ లోయల్లో ఫస్ట్ విలేజ్ ఇది పెహలాగావ్ ఇది. సో దీనికి ఇది పెహల్గాం అని పేరు వచ్చింది. ఇది మనకు వచ్చేసి కింద వచ్చే పెద్ద రివర్ ఉంటుంది జస్ట్ ఐలో పెహల్గాం అని. అక్కడ చాలా కోల్డ్ వాటర్ అనమాట ఇదంతా మనకు. ఈ కోల్డ్ వాటర్లో వచ్చేసి మనం కాసేపు కూడా కూర్చోలేమండి, అంత అంటే మనకు కాళ్ళు వచ్చేసి మొద్దు బారిపోతాయి అనమాట. సో ఈ బ్యూటిఫుల్ స్పాట్ మనము చూసుకుంటే, మనం ఇంకా మీరు ఆ బాయిసరన్ వ్యాలీ చూపించాను కదా, అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ పోతే ఇది కూడా ఉంటుందంట, అదేది ఫ్రోజన్ లేక్.